రైతు బంధు పథకంతో ప్రతి పల్లెలోనూ పండగ వాతావరణం నెలకొంది. ఏ గ్రామంలో చూసినా కోలాహలం ఉంది. ముఖ్యంగా ప్రభుత్వం అందిస్తున్నటువంటి రైతు బంధు పథకంతో పాటుగా పట్టాదారు పాస్ పుస్తకాలు తీసుకునేందుకు గ్రామాల్లో రైతులంతా ఇక్కడ క్యూలో ఉన్నటువంటి పరిస్థితి ప్రస్తుతం కడుపుకొండ గ్రామంలో ఉన్న ఈరోజు చాలామంది రైతులు పట్టాదారు పాస్ పుస్తకాలతో పాటు ఇక్కడ చెక్కులు అందుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. చెప్పండి, ఈరోజు ప్రభుత్వం అందిస్తున్నటువంటి రైతు బంధు సాయం ఏ రకంగా ఉపయోగపడుతుంది? చాలా సంతోషకరమైన వాతావరణం ఉంది. ఎందుకంటే ఇటువంటి మనకు రైతుకు సహకరించే ప్రోగ్రాము ఇప్పటివరకు ఏ పార్టీలో కానీ మన ఏ రాజకీయవేత్తలు కానీ చేయలేదు. చాలా సంతోషము. రైతుకి సేవగా వెన్నెముక లెక్క నిలబడి ఈ వ్యవసాయదారులకి ఈ పట్టా పాస్బుక్లు మరియు చెక్కులు వితరణ చేస్తున్నారు. చాలా ఆనందిస్తున్నాం మేము. మీరేం చెప్తారు ఈ పట్టాల పాస్ పుస్తకము అదేవిధంగా ఈ చెక్కుల పంపిణీకి సంబంధించి? ఈ చెక్కులు పాస్బుక్లు ఇప్పుడు ఈ తెలంగాణ ప్రభుత్వం వచ్చిన కానీ ఇదివరకు అయితే ఎవరు ఇవ్వలేదు. ఇప్పుడు ఇవ్వడం చాలా సంతోషకరము. పెట్టుబడి సహాయానికి అందించడానికి ముందస్తు ఇవ్వడంలో చాలా ఉపయోగమే. మీరేం చెప్తారు ఈ రైతు సాయం సంబంధించి? ఈ చెక్కు రైతు బంధు పథకం అనేది చాలా విశిష్టమైనదే. దీంతో వేల మంది ఆత్మహత్యలు చేసుకునే రైతులందరికీ ఉపశమనం. ఆత్మహత్యలు చేసుకునేది తగ్గిపోతుంది, మొత్తానికి ఏముండదు. మీరేం చెప్తారు ఈ రైతు బంధు పథకం సంబంధించి, ప్రభుత్వం అందిస్తున్నటువంటి సాయం సంబంధించి? ఇది భారతదేశంలో ఏ ప్రభుత్వం చేయలేని ప్రభుత్వం. కొత్త ప్రభుత్వం అయినా కానీ రైతుల గురించి, పేద ప్రజల గురించి ఆలోచించి కేసీఆర్ గారు రుణం తీసుకోవాలంటే చాలా ఎంత పోగినా చాలా తక్కువ. ఇప్పుడు ఒక పంటకు 4,000, వన్ ఇయర్కు ఒక ఎకరానికి 8,000 చొప్పున ఇస్తున్నాడు. సరే, ఎంత ఏమైనా కానీ రైతులను ఆదుకునే ప్రభుత్వం అంటే కేసీఆర్ ప్రభుత్వమే. ఇటు ఎమ్మెల్యే గారు కానీ, ఇటు అధికారులు కానీ, ఇటు రైతులకు అందరూ సహకరించి చెక్కులు ఇన్ టైంలో ఇస్తున్నారు. వాళ్ళకు చాలా ధన్యవాదాలు ఎమ్మెల్యే గారికి, కేసీఆర్ కూడా చాలా రుణపడి ఉంటాం. ఈ పథకాన్ని ఇట్లనే కొనసాగించి ఇంకా పేద ప్రజల గురించి ఇంకా ఆలోచిస్తూనే ఉన్నాడు. ఇంకా ఏం చేయాలని కూడా దాన్ని కూడా ఇంకా గౌరవంగా మేము సంతోషిస్తున్నాం. మా ప్రజల తరఫున కూడా కేసీఆర్ గారికి ధన్యవాదాలు తెలుపుతాను. దానికి ప్రభుత్వం అందిస్తున్నటువంటి సాయం సంబంధించి ప్రజలంతా, ముఖ్యంగా రైతులు ఆనందం వ్యక్తం చేస్తాను. గతంలో ఏ ప్రభుత్వం ఈ రకంగా రైతుకు సాయం చేసినటువంటి దాఖలాలు లేవు. అయితే తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈరోజు రైతుకు పెద్దపీట వేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. కాబట్టి ముఖ్యమంత్రి కేసీఆర్కు రుణపడి ఉంటామని చెప్పి రైతులు ఆనందంతో చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరామెన్ కుమార్తో ప్రదీప్ టీవీ స్వరంగం.